మెదక్ జిల్లా నిజాంపేట్ మండలం నస్కల్ రాంపూర్ గ్రామాలలో పద్మదేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి పంజా విజయ్ కుమార్ గారికి, ఎంపీటీసీ అభ్యర్థి దేశెట్టి సిద్ధిరాములు గారికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని పద్మదేవేందర్ రెడ్డి గారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రామాయంపేట మండలం ఎంపీపీ పుట్టి విజయలక్ష్మి, నస్కల్ సర్పంచ్ గొల్లకర్రయ్య, ఉప సర్పంచ్ మరియు నందగోకుల నగరం ఎంపీటీసీ గారు, నస్కల్ వార్డు మెంబర్లు పాల్గొన్నారు. అదేగా మీడియా మిత్రులకు, టిఆర్ఎస్ గ్రామ నాయకులకు, మండల టిఆర్ఎస్ నాయకులకు, మండల పార్టీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన స్థానిక సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, వివిధ గ్రామాల్లో వచ్చిన సర్పంచ్లకు, మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం. ఎంపీటీ అభ్యర్థిగా నిలబడ్డ సిద్ధిరాములు, అదేవిధంగా జెడ్పీటీ అభ్యర్థిగా పంజ విజయ్ కుమార్ గారు నిలబెట్టడం జరిగింది. మరి మొన్న నన్ను ఎట్లా గెలిపించిందో వాళ్ళిద్దరిని కూడా కారు గుర్తు కొట్టేసి గెలిపించాల్సిందిగా, వాళ్ళిద్దరు తమ్ముళ్ళను ఆశీర్వదించాల్సిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే సర్పంచులు మనోళ్ళు, ఎమ్మెల్యే మనోళ్ళు, టిఆర్ఎస్ పార్టీ, ఎంపీ టిఆర్ఎస్ పార్టీ. మరి ఈ సందర్భంలో అందరు కలిసి పనిచేయాలంటే మనం పెట్టిన క్యాండిడేట్లు గెలిస్తేనే కరెక్ట్ గా పని జరుగుతుంది. మొన్న జరిగిన ఎన్నికలలో మొత్తం యావత్ తెలంగాణలో కూడా మళ్ళా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి 90 సీట్లను ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చిండ్రు. ఈ ఒక 10-15 మంది కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే వాళ్ళు కూడా ఇళ్ళకే వచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది, వాళ్ళ చేతిలో నెత్తి లేదు, కత్తి లేదు, ఓన్లీ మాటలు చెప్పుకుంటూ పోతారు. మరి టిఆర్ఎస్ పార్టీకి వేస్తే ఊర్లు అభివృద్ధి అవుతాయా? మన ఓటును వృధా చేసుకొని వేరే పార్టీకి వేస్తే అలా నెత్తి లేదు, కత్తి లేదు, చేష్టం లేరు, వాళ్ళకి రాజ్యం లేదు, రాష్ట్రం లేదు, ఎమ్మెల్యే లేరు, మంత్రులు లేరు, ఎవరు లేరు, అట్లా మంచిగా అవుతుందా? ఆలోచన చెయ్యాలి. పని చేసే వాళ్ళకే ఓటు వేయాలి, ఓటును ఖరాబ్ చేసుకోవద్దు. మోర్లేసినట్టు చేసుకోవద్దు. ఏమైతుంది మోర్లేసినట్టే? మన నస్కల్ గ్రామం 5 ఏళ్ళు ఎత్తకపోతుంది. పని చేసే వాళ్ళకు కూడా చేతులు ఇరిగినట్టు అవుతుంది. నేను పైనుండి తీసుకొచ్చే నిధులు ఇక్కడ కరెక్ట్ గా ఖర్చు కావాలంటే మన ఎంపీటీసీ, మన జెడ్పీటీసీ ఉన్నట్టయితే పనులు కూడా మంచిగా అవుతాయి. అక్కడ మనం ఏం చెప్తామో ఇక్కడ గదే జరుగుతుంది. లేదంటే నేను వాడు చెప్ప, ఇక్కడ ఉన్నోళ్ళు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళు వాడు చెయ్య, ఆయనతో ఇంకా నస్కలు 5 ఏళ్ళు ఇంకా వెనకకే పోతుంది. అట్లా కాకుండా ఉండాలంటే మరి మనం చెప్పిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మన ముఖ్యమంత్రి గారు వచ్చినాక 4.5 ఏళ్ళే, 60 ఏళ్ళు పరిపాలన చేయలేం మనం. కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు 40 ఏళ్ళు పరిపాలన, 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసిండ్రు. కానీ కేవలం మన ముఖ్యమంత్రి గారు 4.5 ఏళ్ళ పరిపాలనే చేసిండ్రు, 4.5 ఏళ్ళనే మంచి పరిపాలన చేసిండ్రు. ప్రజలకు ఏం కావాలో తెలుసుకున్నారు. కరెంట్ కావాలనుకున్నారు, 24 గంటల కరెంట్ ఇచ్చిండ్రు. పెన్షన్ లాంటి పెద్ద మనుషులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం, 2000 పెన్షన్ చేస్తున్నాం. మొన్ననే మా మీకు మాట ఇచ్చినాం, ఆ 2000 పెన్షన్ ఈ మే నెల అవుతుండే, ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల. ఎందుకంటే గతంలో పిఎఫ్ ఉన్న వాళ్ళు పాపం మిగిలిపోయారు కొద్దిమంది, ఇప్పుడు ఇక మిగులు లేదు, వాళ్ళకు కూడా చేస్తున్నాం. 58 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు పెన్షన్ చేస్తున్నాం, వాళ్ళకు కూడా 2016 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం. ఎందుకంటే 60 ఏళ్ళు ఉన్న వాళ్ళకి రాలే పెన్షన్. నేను 60 ఏళ్ళు ఉన్నాక నాకు పెన్షన్ రాదు, శాతం అయితే లేదు, రెక్కలు ఆడతలేవు అని చెప్పి చాలా మంది అడిగిండ్రు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పుడు 60 ఏళ్ళు కాదు, 58 ఏళ్ల నుండే మొదలైతుంది పెన్షన్. అంతకుముందు 65 ఏళ్ళకి ఇచ్చినాం, ఇప్పుడు 58 ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉన్నాం. కళ్యాణ లక్ష్మి పథకం ఎట్లాగో వస్తూనే ఉండే, రైతు బంధు రైతు బీమా పథకం కూడా వస్తూనే ఉన్నది. అట్లనే మనకి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ మీద పెడితే వడ్లు కొంటున్నాం, కానీ మరి పొలాలకు నీళ్లు కావాలి కదా, ఇక అది లేకపోతే ఇవన్నీ వృధానే కదా. గదన్ కోసం కూడా మన ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చిండు. ఇప్పుడు మనకు కాలువలు కూడా రెడీ అవుతున్నాయి, నార్లపూర్ దాకా కాలు వచ్చింది, తవ్వుతూనే ఉన్నారు, తవ్వుతూనే ఉన్నారు, పని అయితేనే ఉంది. అవి గది కూడా వస్తే మన పంట పొలాలకు నీళ్ళు వేస్తే